ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ఏ పల్లెకు పోయినా ట్రాలీలు, ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డ్లు, ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగడయ్యాల నీళ్లు, బ్రహ్మాండంగా చెట్లు. ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష? ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి, పర్వాలేదు, పదేళ్ల తర్వాత ఎంజాయ్ చేయండి. సర్పంచులకు, సర్పంచులకు ఇది ఇస్తాం, మాజీలకు అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు, ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష, సంతోషం, చేయండి. మేము వద్దంటలేదు, నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు, తప్పకుండా చేయండి. మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి. వీ వెల్కమ్ ఇట్, వీ విల్ సపోర్ట్ యూ, తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం, మెదళ్లను కరిగించినాం, ప్రాణం పెట్టి పనిచేసినాం. కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. అధ్యక్ష, ఐటీ రంగంలో ఎన్నిన వారు చెప్పినారు అధ్యక్ష, వారి అవగాహన, వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టే చెప్పచ్చు. నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో, ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది. అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష? అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పినారు అధ్యక్ష? అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో 2013లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే 2035వ సంవత్సరం కల్లా, 2035 అంటే ఇంకా 11 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత మనం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు 2013లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం 2,09,000 కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం 2035 కల్లా అని చెప్పారు ఐటీఐఆర్ ప్రపోజల్లో. కానీ అధ్యక్ష, మా ప్రభుత్వ పనితీరు వల్ల, మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల 2022-23వ సంవత్సరానికే 2,41,000 కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలడ్డం పెట్టినా అధ్యక్ష, ఆ 2035 టార్గెట్ను ఐటీఐఆర్ ఇయ్యకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది, మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ డిస్కషన్కి సంబంధించి, ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు, ఈ విధమైన లఘు చర్చకు మనము మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం బయలుదేరుతూ ఉంటాం అధ్యక్ష. వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్. నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, గవర్నర్ ప్రసంగానిపై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో, 50 సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి. మీరు పది సంవత్సరాల కాలం పాటు, నేను దాంట్లో 5 సంవత్సరాలు ఉన్నాను, అదే చెప్తూ వచ్చారు, ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు. ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నాను. ఇందిరమ్మ రాజ్యం రావాలి, పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని సరే ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అందరూ కూడా చదువుకున్నవారు, అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు. అయినా కానీ ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇళ్ళు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి. ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పు ఇచ్చారు కనుక, ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీ ఆలోచనలు ఇస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, వీ విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. కానీ పదే పదే మళ్ళా 50 సంవత్సరాలకు అంతఃపూర్వకము పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. మేము 91 మంది ఉన్నాము, 95 మేము ఉన్నాము, మీరు ఉన్నది ఎంతమంది? దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? దాని తదుపరి జరిగిన 2000 ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష. కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై, ఈరోజు వారి పేరు తీశారనుక వారు మాట్లాడుతూ అంటారు, వీరి పేరు తీశారనుక వీరు మాట్లాడుతూ అంటారు. దయచేసి నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాను, ధన్యవాద తీర్మానంపై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. గౌరవ కేటీఆర్ గారు. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది,
అభ్యుదయం అంటే అర్థం తెలియని వాళ్ళు ఇవాళ అవాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలి సార్. నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అధ్యక్ష వారు చెప్పారు నిన్న, మేము రెండు గ్యారంటీలు అందులో చెప్పినారు, ఏది గవర్నర్ గారి ప్రసంగంలో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, ఆరులో రెండు అమలైపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? మహాలక్ష్మి. మహాలక్ష్మిలు ఏం చెప్పినరు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం. అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే మూడో వంతు, ఆ మూడో వంతు కూడా మొత్తం చేయలే. సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టింది ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు అధ్యక్ష. ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం, కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1,500,000 మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం. కేటీఆర్ గారు దాదాపు 60 నిమిషాల నుంచి సుదీర్ఘంగా, సరే మా దగ్గర మొత్తం ఉంది సార్. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 35 నిమిషాలు మాట్లాడటం జరిగింది, వివేక్ గారు 15 నిమిషాలు మాట్లాడారు, ఇప్పటి వరకు కేటీఆర్ గారు 57 నిమిషాలు, అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీకు కేటాయింపు చేయడం జరిగింది. నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని, ఇంటరప్షన్ ఓన్లీ 22 మినిట్స్, వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ సార్. దేర్ ఆర్ అదర్ మెంబర్స్ టు యునో టు టేక్ పార్ట్ ఇన్ దిస్ డిస్కషన్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. అధ్యక్ష నేను అనేది ఒకటే, శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు, ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం 12:30 దాకా. కౌన్సిల్ రేపు కూడా నడపండి, సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్ బాబు గారు? మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయిన అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో, అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాటలు, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష, దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరఫున, కొత్త సభ్యుల తరఫున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలనేది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలనేది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లతో కొంతమందితో చెప్పించండి, వాళ్ళకు కూడా లాభం దొరుకుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. మీరందరూ కూడా వినే ఓపికతో వినండి, మీనింగ్ఫుల్ డిబేటే జరిపిద్దాం. సో వీ విల్ అరే కమాన్ అరే యువ అరే రే సార్, మీరు ఓపికతో ఉండాలి సార్. వాళ్ళంతా కూడా ఇంకా అధికార పక్షంలో ఉన్నారని అనుకోవద్దు, ప్రతిపక్షంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటే ఇబ్బంది అవుతుంది. సో దయచేసి నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాను, నే సభా సమయం వృధా చేయొద్దని నేను వారందరినీ కూడా కోరుతూ, మరి ఎందుకంటే మళ్ళా తదుపరి కౌన్సిల్లో కూడా వారు రిప్లై ఇచ్చేది ఉంది కనుక దయచేసి సభ్యులందరినీ కూడా సహకరించమని కోరుతాను.